नेल्लूर जिला उदयगिरी नियोजकवर्गम वेंजमूरु मंडलम लो चाकलकोंडा नंदिगुंट ग्रामालनु प्रभुत्वं एंपिक चेसिंदी। ई आदर्श ग्रामालो प्रति ओक्करू अक्षरं नेर्चुकोनी आदर्श ग्रामंगा अक्षरास्यत ग्रामंगा निलपालनी एंईओई मालकोंडलराव तेलिपारु। నందిగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యులైన ప్రతి ఒక్కరూ అక్షరం నేర్చుకుని అక్షరాస్యత గ్రామంగా తెలపాలన్నారు। చదువు లేకపోతే ప్రతి దానికి వేలిముద్ర వేయాల్సి వస్తుందని దానివల్ల అనేక ఇబ్బందులు ఉంటాయని ఆయన తెలిపారు। బ్యాంకులకు వెళ్ళినా వేలిముద్ర వేసినట్లయితే మరొకరు దానిని నిర్ధారించాల్సి ఉంటుంది కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ సహాయంతో అందరూ చదువు నేర్చుకుని తమ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఉండాలన్నారు। చదువు నేర్చుకునేందుకు వయసుతో నిమిత్తం లేదని ఏ వయసులో వారైనా నేర్చుకోవాలనే తపన ఉండాలి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలకల కృష్ణారెడ్డి, బోదాల ప్రేమదాసు, సిహెచ్ రాఘుబాబు, వాలంటీర్ మోనిష, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు। నా పేరు ఉత్తుకూరు శ్రీనివాసులు, చింతలపాలెం గ్రామం, ఎస్టీ కాలనీ। ఇక్కడ వస్తారు పాత్రే గాని అధికారులు పట్టించుకునే వాళ్ళు లేరు। సీకట్లో ఉన్నాము, సీకర్లో ఉన్నాము, లైట్లు లేవు, నీటి పారుదల నీళ్లు లేవు, రోడ్లు లేవు, కాలనీ లేదు, ఈ పింఛన్లు లేవు। ఈ అధికారు ఈ జగన్ ప్రభుత్వం వారు ఈ ఈ పట్టించుకొని ఈ రోడ్లు చక్కదిద్దాలని ప్రెసిడెంట్ గారు ఈ రోడ్లు అందజేయాలని కోరుకుంటున్నాం సార్। అది ఎస్టీ కాలనీ సార్, ఇది చింతలపాలెం ఎస్టీ కాలనీ। ఇప్పుడు ఎవరు ఏది బాగు చేయలేదు, అంత రోడ్లు లేవు, యాడ చూసినా కసువు, యాడ చూసినా మాకు చుట్లు బలిచిపోయి పాములు ఎల్లకుండా ఈ పిలకాయలు తిరుగుతుంటే భయపడిపోతున్నారు। ఇది చేసే నాదుడేడు రోడ్లు పోసి ఆ చెట్లు తీసి మాకు శుభ్రం చేసి ఈది లైట్లు వేసి రోడ్లు పోస్తే మాకు బాగుంటుంది। ఇదిగో రోడ్డు గారి నుంచి దిగాలన్నా కూడా ఇప్పుడు తగ్గుడు ఉంది, మనుషులు పడిపోతున్నారు। అది సార్ మా పరిస్థితి ఏడా, అది సార్ ఇంకేమాలి కదా, అది చేయండి సార్. నా పేరు సౌటూరు పెంచులమ్మ, నేను సంగంలో ఉన్న ఎస్టీ కాలనీ చింతలపాలెం ఎస్టీ కాలనీ ఉన్నాను సార్. నాకు కాలు బాగలేదు సార్, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. నాకు పింఛన్ ఇవ్వమన్నా కానీ ఎవరు చూడిపోతున్నారు కానీ నన్ను ఏం పట్టించుకోవట్లేదు సార్. మాకు ఇల్లు పడిపోయినా కానీ డబ్బులు కూడా ఇవ్వలేదు సార్, కనీసం ఒక 500 కూడా ఇవ్వలేదు. ప్రభుత్వంలో ఈది లైట్లు, ఈది రోడ్లు అన్నీ సహాయం చేయమని, సిమెంట్ రోడ్లు సహాయం చేయమని ఈ జగన్ ప్రభుత్వంలో సార్, జగన్ సార్ కన్నా వందనాలు చెప్పుకుంటున్నాను సార్. ఆయన అన్న మమ్మల్ని సహాయం చేసి కాపాడుతాడని ఏడుకుంటున్నాను సార్. ఈ ఊరు ప్రెసిడెంట్ ద్వారా మాకు ఏదో సహాయం చేయమని ఏడుకుంటున్నాను సార్. ఈ రెండు గ్రామాలని నాడు నేడు మోడల్ విలేజెస్గా మార్పు చెందించడానికి మనకి దగ్గరలో ఉండేటటువంటి చింతపడే ఫ్యాక్టరీ వాళ్ళకి ఈ రెండు గ్రామాలని దత్తత కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా వీటిల్లో మౌలిక వసతులు, క్రిటికల్ గ్యాప్ అనేటటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఎంపిక చేయడం జరిగింది। మనము ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటిది కానీ లేదా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పొదుపులో ఉండేటటువంటి మహిళలు కానీ లేదా ఉపాధి హామీ కూలీలు కానీ గ్రామంలో ఉండేటటువంటి ఏ ఒక్కరూ కూడా నిరక్షరాస్యులుగా ఉండకూడదు। అంటే ఆ నుంచి అమ్మహా దాకా ఏవైతే హల్లులు ఉన్నాయో, హల్లులు అక్షర క్రమం అంకెల రూపం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి। వేలు ముద్ర అనేటటువంటిది వేస్తే చాలా మన పిల్లల ముందు మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। దేనికోసం వేలు ముద్రలు వేస్తున్నాం అనేటటువంటిది మనకు తెలియని పరిస్థితుల్లో ఎక్కడంటే అక్కడ మనం చెప్పిన చోటలో వేలు ముద్రలు వేసుకుంటూ పోతూ ఉన్నాం। కొన్నిసార్లు ఆస్తుల విషయంలో కూడా మనకు తెలియనితనంతో వేలుముద్ర అనేటటువంటిది వేయడం జరుగుతూ ఉంటాం। ఇక్కడ మనం గమనించాల్సింది ఈ ఒక్క పూట చెప్తేనో, రెండు పూటలు చెప్తేనో మనకి ఒట్టి సంతకం వస్తేనో చదువు అంతా వచ్చినట్టు కాదు అనేటటువంటి భ్రమ అవసరం లేదు। ఆ అనే అక్షరంతో మొదలు పెడితే లాస్ట్ అక్షరం ఆహా వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది నేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో। ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు పట్టుదల ఉంటే సాధించబడకుండా ఉండేటటువంటిది ఏది లేదు। ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ఎంత శ్రద్ధతో వాళ్ళకి మొహం అడుగుతున్నాము, డ్రెస్ వేస్తున్నాము, పుస్తకాలు ఇస్తున్నాము, కావాల్సిన వస్తువులు పెన్ను పలక బలపం అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి అందజేసి వాడిని బడికి పంపించేటప్పుడు మనం మన బిడ్డ పేరు రాయడం, మన ఇంట్లో వాళ్ళ పేరు రాసుకోవడం, ముందు మన పేరు మనం రాసుకోవడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునేటటువంటి పదం చదువుకోవడం, ఒక ఆఫీస్కి వచ్చినప్పుడు లేదా మనం చేసేటటువంటి
పని దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మాట్లాడేటటువంటి భాషలో కానీ పలికేటటువంటి పదంలో కానీ ఎక్కడా కూడా పదదోషం లేకుండా ఉండేటట్టుగా మనము అలవర్చుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వయసులో మేము ఏంది నేర్చుకునేటటువంటిది అనేటటువంటిది అవసరం లేదు. 94లో